దేవునికి స్తోత్రములు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 119వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థనా టీవీ. మరి సబ్జెక్టు నా దర్శనాలు. ఆ నా దర్శనాల బేస్ మీద విస్తారమైనటువంటి నా అనుభవాలు మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. కిందసారి ఎపిసోడ్లో నేను ప్రభు వైపు చూడటానికి దేవుడు ప్రత్యేకంగా ఎన్నో పరిస్థితుల్ని కల్పించాడు. కల్పించిన దాంట్లో రేపు జరిగే సంఘటన ఒకటి ముందు రోజు రాత్రి నాకు చూపించి, నేను చర్చికి వెళ్ళకముందే అది జరగటం నా కళ్ళారా చూచిన తర్వాత ఈ దేవుడికి సమస్తము సాధ్యము. మరి ఇంతవరకు రేపు కానీ తర్వాత రోజులు కానీ జరిగేటువంటి సంఘటనలో మరి ఎక్కడ ఏ దేవుడుగా చెప్పబడిన వారి చేతుల్లో లేదు, కానీ ఈ దేవుడు చేయగలడు అని నేను గ్రహించే విధంగా తెలియపరచడం. అంతకైతే నాకు బైబిల్ అర్థమైంది కాబట్టి బైబిల్లో అనేక వచనాలు, ఇదిగో నేను భవిష్యత్ విషయాలన్నీ చెప్పగలను, ఇలా ఇంకెవరు చెప్పలేరు, అది ఒకటే ఉదాహరణ, నేనే దేవుణ్ణి, మిగతా వారు కారు అంటాకి మీరేం కంగారు పడక్కర్లా. ఈ విషయాలు మీరు అన్ని జనులతో వ్యాజ్యమాడండి, వాదించండి, వాళ్ళని ఆలోచించుకొని చెప్పండి అని వచనాలు ఉన్నాయి. ఇట్లాగా బైబిల్ నిండా కూడా ఎప్పుడెప్పుడు జరిగాయన్నీ ముందే చెప్పేశాడు ప్రవక్తల ద్వారా. ఇప్పుడు కూడా జరుగుతున్నాయా అని అంటే, ఇప్పుడు కూడా జరిగింది, నా కళ్ళ ముందు దేవుడు చూపించాడు. ఇట్లా అనేక ఉన్నాయి. ఒక దర్శనం అయితే రేపు జరిగే చూపించాం, ఇంకా మరి తర్వాత ఇప్పుడు ఈ యొక్క వాక్యాలు అవగానే ఇంకా రెండు నాకు వచ్చిన దర్శనాలు. 6 సంవత్సరాలు జరిగేది ఒక దర్శనం, 2 సంవత్సరాలు జరిగేది ఒక దర్శనం. ఆ రెండు ఈ ఇప్పుడు నా యొక్క ఈ టూర్లో ఎలా అవి అమలుపరచబడినవి, ఎలా జరిగినవి మీ ముందుకు తీసుకురాబోతుంది. అయితే దేవుడు ఎక్కడ చెప్పాడు ఈ మాటలంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 21 నుంచి 24 వచనాలు ఇలా చెప్తా ఉన్నాయి. వ్యాజ్యవాడుడని యెహోవా అనుచున్నాడు. వ్యాజ్యవాడండి అయ్యా, జనమో తెలుసో తెలియకో ఆ దేవుడని ఈ దేవుడని తిరుగుతున్నారే, వాళ్ళతో వ్యాజ్యవాడండి అయ్యా, నా దగ్గర ఈ రుజువులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పండి వాళ్ళకి అన్నాడు. వ్యాజ్యవాడుడని యెహోవా అనుచున్నాడు. మీరు రుజువు చూపించడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. వేరే వాళ్ళకి చెప్పండి, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఏం చెప్తున్నా అంటే, వేరే వాళ్ళకి మీరు రుజువు చూపించండి అయ్యా, ఇదిగో మా దేవుడు, ఇదిగో ఈ రుజువులు ఉన్నాయి, మీకేమన్నా రుజువులను చూపించండి అన్నాడు. జరగబో వాటిని విశదపరచి మా ఎదుట తెలియచెప్పుడి, ఎవరైనా సరే జరగబోయేదాన్ని విశదపరచి తెలియ చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారా చెప్పండి, పూర్వమైన వాటిని విశదపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలములను తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియచెప్పుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పుడి, ఇక మీదట రాబో సంగతులను తెలియచెప్పుడి, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందాము, మేము ఒకరినొకరము సాటి చేసుకొని కనుగొన్నట్లు మేలైనను కీడైనను చేయండి, ఇంకా మీరు మాయా సంతానము, మీ కార్యము శూన్యము, మిమ్మును కోరుకొని వారు హేయులు. ఈ వచనాలు ఇలా చెప్తున్నాయి. ఒకటే మాట, బోళ్ళంతమంది దేవుళ్ళని దేవతలని బోళ్ళంతమంది ఉంటారు. వాళ్ళు దేవుళ్ళో కారో తెలుసుకోవటం ఇదే ఉదాహరణ. తర్వాత రోజుల్లో జరగబోయేదో ఎవరన్నా చెప్పగలరా, ఒకటి మేలన్నా చేయండి కీడైనా చేయండి ఏదో ఒకటి చేయండి, మేము చేసామని చెప్పండి, ఒకవేళ చెప్పలేకపోతే మీరు కానే కాదు అని మేము అంటాము, మేము కాదు రుజువు అయిపోతూ ఉంది, మీరు మాయా సంతానము, మీ కార్యము శూన్యము, మిమ్మల్ని కోరుకుని వారు హేయులు అంటున్నాడు. దేవతల గురించి చెప్తున్నాడు, దేవుళ్ళు దేవతలుగా చెప్పబడేవారు. మీరంతా వట్టిదే, వట్టి కల్పనలు, వట్టి శూన్యమే, ఎందుచేతనంటే కనీసం మేలైనా చేయలేరు కీడైనా చేయలేరు, జరగబోయేదాన్ని మీరు చెప్పలేరు అని మీరు వ్యాజ్యమాడండి అయ్యా అని మరి బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తా ఉన్నాడు. అట్లా యెషయా గ్రంథం 44వ అధ్యాయం 7-8 వచనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆదిలోనున్న జనమును నియమించింది మొదలుకొని నేను తెలియచేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు, అట్టి వాడెక్కడైనా ఉండి నెడలు నాకు తెలియచెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను, అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియచెప్పువారై ఉండవలెను అంటున్నాడు. మీరు వెడవకుడి భయపడకుడి పూర్వకాలం నేను నీకు ఆ సంగతి వినిపించే తెలియజేయలేదా, మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా, నేను తప్ప ఆశ్రయదుర్గం ఏది లేదు ఉన్నట్లు నేను ఎరుగోను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, జరగబోయే వాటి నుంచి అసలు ఆది కాండంలో నేను సృష్టి ఎట్లా చేసిన దగ్గర నుంచి మళ్ళీ సృష్టి ఎట్లా లయమైపోతుందో ప్రకటన గ్రంథం దాకా నేను చెప్పానే
ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందని నేను చెప్పేస్తున్నా కదా, అట్టివాడు ఎక్కడైనా ఉన్నాడేమో మీరు వెతుక్కోండి అని దేవుడు అంటున్నాడు. కాబట్టి నేను ప్రతిదీ కూడా చెప్పగలిగిన వాడిని, మరి నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా అని అంటూ ఆయన ఈ యొక్క వచనాలు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు బలవంతంగా యేసు ప్రభువును నమ్మండి అనే పదాలు మనం వాడకర్లా, మీరు ఆలోచించి చూసుకోండి అయ్యా, ఈ దేవుడు ఇట్లా 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 చేస్తున్నాడు, ఇంకొకళ్ళు దేవుడు అని మీరు భావించాలంటే అక్కడ ఏమైనా దొరుకుతున్నాయో మీరు ఆలోచించుకోండి, ఇట్లా వ్యాజ్యమాడండి అని దేవుడు చెప్తున్నాడు. బలవంతంగా యేసు ప్రభువును చూడమని చెప్పాల్సిన అవసరం లేనే లేదు, మీరే ఆలోచించుకోండి, ఎవరు దేవుడో తెలుసుకోండి అంటున్నాడు. కాబట్టి అలాగే యశగ్రంథం 42:9 ఒక మాట ఉంది, ఏమంటారంటే, మునిపటి సంగతులు సంభవించిన కదా, పుట్టక మునిపే వాటిని మీకు తెలియచేస్తున్నాను కదా అంటున్నాడు. నేను ఒక చోట ఒక ప్రవక్త నోటి ద్వారా ఒక మాట చెప్పించా, అది జరగడం మీ కళ్ళారా చూచారు కదా, ఇంకా నేను దేవుడు కాకపోతే ఇంకెవరు దేవుడు? అట్లాగే ఇప్పుడు మళ్ళీ కొత్త సంగతులు, ఇదివరకు ఎప్పుడు సంభవించిన సంగతులు చెబుతున్నాయి, అవి మళ్ళీ జరుగుతాయి, మీ కళ్ళ ముందే జరుగుతాయి. మరి నేను దేవుడు కాకపోతే ఇంకొకళ్ళు ఎవరు అట్లా దేవుడు అవుతారు? ఎట్లాంటి సంఘటనలు ఇంకో చోట ఉన్నాయో ఆలోచించుకోండి అంటున్నాడు. ఇంట్లో ధర్మంగా ఆలోచించుకోమని చెప్తున్నాడు, ధర్మంగా ఆలోచించుకోండి మీరు అని చెప్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభు వైపు మనల్ని బలవంతంగా లాగుతున్నారేమి, బలవంతమే ఆయన అంటల్లా ఎక్కడ కూడా, మీరే ధర్మంగా ఆలోచించుకోండి, ఇవన్నీ నేను చేయగలిగినట్టు ఇంకొకళ్ళు ఎవరైనా చేయగలిగారా, వాళ్ళు దేవుళ్ళో కారో మీకు తెలుసుకోండి అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ వచనాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ వచనాలు నన్ను ప్రభావితం చేసినాయి, నా కళ్ళ ముందు ఇవి జరగటం జరిగింది. ఇప్పుడు నా అరయోదయ దర్శనం ఏంటి, ఆ అరయోదయ దర్శనం ఎప్పుడు నా యాత్రలో ఎలా ఫుల్ఫిల్ అయిందో చెప్పే ముందు ఆ అరయోదయ దర్శనం మీ కళ్ళ ముందు ఒకసారి చదివేసి వినిపించి ఆ తర్వాత దానికి వెళ్ళాలనుకుంటున్నా. అరయోదయ దర్శనం ఏం చెప్తూ ఉంది అంటే, అది ఎంతకాలం క్రితం అంటే 6 సంవత్సరాల క్రితం. అరయోదయ దర్శనం ఎప్పుడు వచ్చింది, 23/6/2018, అంటే ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను ఒక బాబుతో కలిసి హైదరాబాదులో రైలెక్కాను, ఖమ్మంలో దిగాలి, అక్కడ మన వారంతా ఉంటారు అంటున్నా. ఆ బాబు ఆకలిగా ఉందన్నాడు, ఇందాక తిన్నావుగా అంటే ఏమో ఆకలిగా ఉంది అంటున్నాడు చిన్నపిల్లవాడు. సరే దిగిన తర్వాత తిందాము అంటున్నా. ఏదో స్టేషన్ వస్తుంది, ఏమి స్టేషన్ అని అడిగితే ఎవరు చెప్పటల్లా. తీరా చూస్తే రైలు డొక్కు బస్సులాగా మారిపోయింది, ఒక డొక్కు బస్సులాగా రైలు మారిపోయింది. జేబులో సెల్ ఫోన్ ఉన్నట్టే ఉంది, తీరా చూస్తే ఆ ఫోన్ నాది కాదు, ఎవరో మార్చేశారు. సెల్ ఫోన్ ఉంది కానీ అది నాది కాదు, ఎవరో మార్చేశారు. నా వాళ్ళు ఎవరూ లేరని, ఏదో ఒక ప్లేస్లే అని అందరూ దిగుతున్నారు కానీ నేను కూడా దిగేశాను. తీరా చూస్తే అది ఒక గిరిజనులు ఉండేటువంటి ఒక కుగ్రామం. ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇది గిరిజనులు ఉన్నటువంటి ఒక కుగ్రామంలోకి వెళ్ళింది. అక్కడ దిగటం తప్ప మార్గం లేదు, భాష కూడా సరిగా తెలియట్లేదు. ఎవరిని ఏం అడుగుదామన్నా వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, వాళ్ళ భాష మనకు తెలియట్లా. కాబట్టి అక్కడ దిగాను. బస్సులో కూడా భాష తెలియని వారే ఉన్నారు, అన్నీ కోల్పోయాను, సెల్ మార్చేశారు కాబట్టి ఎవరి నంబర్లు దానిలో లేవు. అక్కడ చిన్నపాటి ఏదో హోటల్ లాగా ఉంది, ఒక డేరా లాగా వేసుకుని హోటల్ లాగా ఉంది. ఇది ఏ ఊరు అని అడిగా. వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఖమ్మం జిల్లాలో ఒక గిరిజన కుగ్రామం అండి అని చెప్పారు. మరి అసలు ఊరు ఖమ్మం ఎంత దూరం, ఎట్లా అంటే, ఖమ్మం వెళ్ళాలంటే తెల్లవారేదాకా బస్సులు ఉండవండి అని అన్నారు. అక్కడ ప్రజలు ఎలా ఉన్నారంటే, అక్కడి వారు తాగుడుతో దొరలవాట్లో జీవితాలు గడుపుతూ ఉన్నారు. తీరా చూస్తే కాసేపటికి నా ఒంటి మీద బట్టలు లేవు, పైన స్నానం చేసే టవల ఒకటి చుట్టుకుని దాన్ని చుట్టుకుని ఉన్నా. పరిస్థితి ఎట్లా మారిపోతుందన్నమాట, మనుషులు అంత మన మాట తెలియని వాళ్ళు దురలవాట్లతో ఉన్నారు. నేను చూస్తే నా ప్యాంటు షర్ట్లు వేసుకుని ఉండే మనిషికి ఒక టవల్ చుట్టుకుని మరి అక్కడ ఉన్నా. నా వంట వచ్చిన పిల్లాడు కూడా నాతో ఇప్పుడు లేడు, నాకు దిక్కు చోట్లే, నేను మాత్రం ఆరోగ్యంగానే ఉన్నా, మనిషిని ఆరోగ్యంగా ఉన్నా. ఇక నేనేమనుకుంటున్నా, బహుశా నా ప్రయాణంలో నాకు మత్తు కలగజేసి నావన్నీ కాజేసి ఈ ప్లేస్లో తీసుకొచ్చి పడేశారేమో అనుకుంటున్నా. ఇంతలో మెలకు ఈ కళ చూస్తే ఎంత వేగ్గా ఉంది, ఎవరైనా ఏముంది దీంట్లో, ఏదో పిచ్చి పిచ్చి కళలు చాలా వస్తాయండి, అవన్నీ మీరు రావాలా అని కూడా అన్నారు ఒకసారి.
ఏమో నాకు తెలియదు, దేవుడు పనిగట్టుకుని నాకు నీ దర్శనాలు చూపించినప్పుడు ఇది నాకు అర్థమైనా అర్థం కాకపోయినా ఎందుకు చూపించాడో నాకు తెలీదు, అందుకు నేను రాశానండి ఏది వదలకుండా అని చెప్పడం జరిగింది. నిజంగా చూసిన వాళ్ళకి ఏంటో గమ్మత్తుగా ఉంది, ఒక చోటకి వెళ్ళాలని రైలు ఎక్కితే అది డొక్కు బస్సులాగా మారిపోవటం ఏంటి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఎట్లా అయిపోవటం ఏంటి, అక్కడ అదేది ఆ కుగ్రామంలో పడిపోవటం ఏంటి అనేది అందరూ అనుకుంటున్నారు. అప్పుడు నాకు కూడా ఏమి ఊహ కందల. నేనేమని రాసుకున్నానంటే నా యొక్క కళకి నేను అర్థం చేసుకున్నది ఇదే అని రాశా. ఈ కళ ద్వారా నేను ఒక పల్లెటూరులో డాబు దర్పం లేకుండా సామాన్యంగా జీవించి అక్కడ ప్రజలకు సహాయం చేయవలసి ఉంటుందని, వాళ్ళ మధ్య కొంతకాలం బ్రతకవలసి ఉంటుందని, ఒకవేళ దేవుని ప్రణాళిక అయి ఉంటుందేమో అనుకుంటున్నాను అని రాసుకున్నా. ఏదో మరి దేవుడు ఇన్ని మార్పులు చేసుకుంటూ వస్తున్నాడు కదా 2018 అంటే, అప్పటికి నేను యేసుప్రభు వైపు చూచేసి మరి అప్పటికి 6 సంవత్సరాలు అయిపోయింది నాకు, అప్పటికి 64 దర్శనాలు అయిపోయి ఇది 65వ దర్శనం. ఇన్ని దర్శనాలు చూపిస్తున్నాడు కదా, ఏమో ఇన్ని చేయించిన దేవుడు అప్పటికి సువార్త ప్రకటించమని అట్లా చేయమని ఇవన్నీ దర్శనాలు వచ్చేసి అలా చేస్తున్నా. మరి ఇది కూడా ఏంటో, మరి ఎక్కడన్నా ఒక గిరిజన ప్రాంతంలో నేను వాళ్ళకి ఏదన్నా పాపం మరి అమాయక ప్రజలు గిరిజనులు దురలవాట్లో ఉన్న వాళ్ళని ఏమైనా మార్చాల్సి ఏమైనా ఉంటుందా అనుకుంటున్నా. కానీ అప్పుడు రాసుకున్న ఎవరో పట్టించుకున్న వారిని దేవుడు పట్టించుకుంటాడని కూడా ఈ కళ ద్వారా నేను గ్రహించా. నిజమైనటువంటి గిరిజనుల గురించి ఎవరో పట్టించుకోరు, దేవుడు వాళ్ళని వదిలిపెట్టడు, వాళ్ళ మధ్యకి నన్నో ఇంకొకరినో తీసుకెళ్ళి వాళ్ళకి అసలు మంచి మాటలు చెప్పిస్తాడు అనుకుంటా దేవుడు. అందుకే ఏదన్నా ఉందేమో ప్రణాళిక అనుకున్నా. కానీ నాకు ఈ కళ చూపించే నాటికి 66 సంవత్సరాల వయస్సు, ఈ దర్శనం 2018కి, అప్పటికే వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఏదైనా కుర్రాడికి చూపించి ఇదిగో ఫలానా గిరిజన గ్రామాలను పరిచర్య చేయాలి అంటే జీవితంలో మరి ఒకవేళ చేస్తాడేమో, నాకు చూపించారేంటి ఇది. ఇప్పుడు వయసు 66 సంవత్సరాలు, ఈ వయసులో నేను వెళ్ళి ఒక గిరిజన ప్రాంతంలో మరి ఉండటం జరుగుతుందా అనుకున్నా, రాను రాను అన్ని 5 సంవత్సరాలు అయిపోయింది, 6వ సంవత్సరం కూడా అవుతూ ఉంది. ఇక ఇప్పుడు అసలు ఊళ్ళో వెళ్ళే పరిస్థితి కూడా మనకు అంత ఆరోగ్యం సహకరించదు కాబట్టి 72వ సంవత్సరం వచ్చేసింది. ఇది ఎప్పుడు నెరవేరాలి మరి ఇక ఏమో అని అనుకుంటున్న సందర్భంలో ఈ యొక్క ప్రయాణం ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ 2 అనేది యూట్యూబ్లో నేను చూసా. జేఎల్ఎం క్రిస్టియన్ ఫ్యాక్ట్స్లో సోమబాబు గారు అన్న ఆయన పెట్టాడు, ఇదిగో మేము ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ 2 ఒకటి వేస్తున్నాం, ఈ ప్లేస్లు చూపించి తీసుకొస్తాం అన్నారు. నాకు ఈ దర్శనం గురించి లింక్ ఏం తెలియదు, కానీ చూడాలని కోరిక. నేను ఎన్నో యాత్రలు తిరిగిన వాడిని గతంలో కూడా, మరి ప్రభు వైపు చూసాము వచ్చాము, ప్రభుకు సంబంధించిన చారిత్రక ప్రదేశాలు ఏమైనా ఉంటే చూడాలని కోరిక ఉంది. ఆయనతో మాట్లాడి ఆర్గనైజర్తో, బాబు నా వయసు ఎంత ఇట్లా అంటే మీకు ఎందుకు సార్, మేము సఫిషియంట్ కేర్ తీసుకుంటాం, మీకు ఏమి ఇబ్బంది రానివ్వం, మరి ప్రయాణంలో మీరు కూర్చోలేకపోతే బెడ్ ఏర్పాటు చేస్తాం సీట్ల మధ్యలో, మేము తండ్రిలాగా చూసుకుంటాం. ఆయనకు 35 సంవత్సరాలు అట్లా ఉంటాయి అంతే, ఆర్గనైజర్కి 35-40 లోపు ఉంటాయి, రండి సార్ అన్నారు. సరే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి అంటే, మేము పిఠాపురంలో బయలుదేరిన తర్వాత మరి ఒరిస్సా బార్డర్కి వెళ్ళిపోయాము. మేము చూడాల్సినటువంటి మొట్టమొదటి ప్లేస్ ఏంటి అంటే ఒడిస్సా. ఇప్పుడు ఒరిస్సా అంటలేదు, ఒడిస్సా అని మార్చారు దాని పేరు రాష్ట్రానికి. ఒడిస్సా రాష్ట్రంలో ఒక గిరిజనుల కుగ్రామం అనేది ఉంది. ఆ కుగ్రామంలో గ్రహాం స్టెయిన్స్ అని ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఒక డాక్టర్ గారు పరిచర్య చేశారు. ఆ డాక్టర్ గారు బరిపడ అనేటువంటి కొంచెం టౌన్ లాగానే ఉంటుంది, అక్కడ కుష్టు రోగులకి ఆయన చికిత్స చేయడానికి అక్కడ ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు సేవా దృక్పథంతో. అక్కడ చేస్తూనే కుష్టు రోగులకు సేవ చేస్తూనే దానికి పరిసరాల్లో ఉన్న ఒక గిరిజన గ్రామం మనోహర్పూర్ అని ఒక ఊరుంది, ఆ గ్రామంలో ప్రజలకి సేవ చేయడానికి ఆయన మరి ఆదివారాలు వెళ్ళటం వీలైనప్పుడల్లా వెళుతూ ఉన్నాడు ఆయన. ఆ ప్లేస్ ముందుగా మాకు చూపించాలి ఎవరు ఈ టూర్ వాళ్ళు. అందుకు మరి అక్కడ ఠాకూర్ ముండా అనే ఒక ప్లేస్లో కొంచెం వస్తువులు ఉంటాయి, అక్కడ సంతాది జరుగుతూ ఉంటుంది, అవన్నీ గిరిజన ప్రదేశ్లే. ఠాకూర్ ముండా అనే ప్లేస్లో ఆర్సిఎం చర్చి ఉంది, మరి పాపం ఆర్సిఎం చర్చిలు వాళ్ళు
గిరిజనుల మధ్యకి, మనుషులు వెళ్ళలేని మధ్యకి వెళ్ళి పాపం వాళ్ళు చర్చిలు కట్టి ఒక ఫాదర్ను పెట్టి చేస్తూ ఉంటారు. ఈ ఠాకూర్ ముండా అనేటువంటి ఊర్లో ఒక ఆర్సీఎం చర్చి ఉంది. ఆ పాస్టర్ గారితో టైఅప్ పెట్టుకుని, నిజంగా హోటళ్ళు ఉండవు, మరి యాత్రకారులను తీసుకెళ్ళాలంటే ఏ హోటల్లో పెడతాకి ఉండవు. ఆయన అడిగితే, సరే మీకు అకామిడేషన్ ఇస్తాను మా చర్చిలో ఒక బాగా కొంచెం ప్లేస్లో అని చెప్పి ఆయన అంటం చేత ఈ ఆర్గనైజర్ గారు సోమబాబు గారు ఆ రోజు నైట్కి, ఒక రోజు నైట్కి ఆంధ్రప్రదేశ్ దాటేశాము, ఒరిస్సా అంతా చాలా దూరం వెళ్ళిపోయిందో, అక్కడ ఈ ఠాకూర్ ముండా అనే గ్రామంలో దిగాం. మరి ఆ చర్చిలో అంటే పెద్దగా బాత్రూమ్లు అవన్నీ అంతకు సరిపోవు కదా, మేము 26 మంది ఆ ప్రయాణంలో టూర్లో ఉన్నవాళ్ళం. మరి నేను సరే మేము మగవాళ్ళం అంతా కలిసి మేము ఏం చేసామంటే బకెట్లో నీళ్లు పట్టుకుని ఒక్కొక్కరు చెట్టు కింద పెట్టుకుని స్నానాలు చేద్దామని చెప్పి నీళ్లు పెట్టుకున్నాం. బాత్రూంలో లేడీస్కి కేటాయించాం. టవల్ చుట్టుకున్నాను, ఒక చెట్టు కింద స్నానానికి ఉపక్రమిస్తుంటే నా దర్శనం గుర్తొస్తుంది. ఇది అరే ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం ఇటువంటి దర్శనం చూశానే. ఒక టవల్ కట్టుకుని ఒక చెట్టు కింద ఒక గిరిజన ప్రాంతంలో ఉన్నట్టు ఒక దర్శనం వచ్చింది అని గుర్తొస్తుంది. ఇక ఆ దర్శనం నాకు ఆటోమేటిక్గా టవల్ కట్టుకుని ఉన్న ప్లేస్ కరెక్ట్గా అదే నాకు దర్శనం వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఏ ప్లేస్లో అయితే నుంచున్నానో ఆ ప్లేసే నాకు దర్శనంలో చూపించాడు. కాబట్టి ఇది దర్శనానికి ఏదో సంబంధించినట్టుగా అనిపిస్తుంది ఒక దర్శనానికి అనుకున్నా. సరే స్నానం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ యొక్క చర్చి ప్రాంగణం లోపలికి వచ్చాం. వచ్చి సరే బట్టలు వేసుకుని ఫోన్ చేద్దాం, ఇక్కడ వరకు వచ్చామని చెప్పి బంధువులు కానీ ఫోన్ తీస్తే నెట్ లేక ఏది యాక్సెస్ అవట్లా, ఏ ఫోన్ కనెక్షను రావట్లా. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు, ఇక్కడ ఫోన్లు ఏం పనిచేయవండి, నెట్ ఉండదు, ఎవరితో కనెక్షన్ ఉండదు, మనకు ఈ గిరిజన ప్రాంతం నుంచి వెళ్ళేంత వరకు కూడా మనకు ఫోన్ పనిచేయవు అంటున్నారు. అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది, మీకు చెప్పే కదా దర్శనంలో ఏమైనా ఉంది, సెల్ మార్చేశారు, దాంట్లో ఏ నంబర్లు లేవు అని అంటున్నా కదా, అది గుర్తొస్తుంది. అరే సెల్ పనిచేయదు, మనకు ఎవరితో యాక్సెసిబిలిటీ ఉండదు అని ఆ రోజు దర్శనంలో చూచానే, ఈ దీని గురించే ఆ దర్శనం అప్పుడు నాకు చూపించారా ఏంటి అనుకుంటున్నాను నేను. అప్పుడు నాకు స్ట్రైక్ అయిపోయింది, ఆహా దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు, నీవు రాబోయే కాలంలో ఒకరోజు ఒక గిరిజనుల మధ్య ఒక రాత్రి ఉండవలసిన స్థితి ఉంది అది అని చూపించాడు ఆ రోజు. అలా ఉన్నాం అక్కడ, ఇక అక్కడ ప్రజలు మరి ఆ ఠాకూర్ ముండా అనే ప్లేస్ లో మేము ఉన్నాం. ఆ రోజే మేము అక్కడ సంత అన్నీ జరుగుతూ ఉన్నాయి, బస్సులో చూసాం. ఈ ప్రజలందరూ కూడా మత్తులో తూలుతున్నారు, అక్కడ విప్పసారాన్ని విపరీతంగా కాసుకుని మరి తాగుతూ ఉంటారు. పెద్దలు పిల్లలు అందరూ ఆ చెట్ల కింద కొండల్లో మధ్యం మనుషులు. మేము ఈ యొక్క బస్సులోంచి మేము చూస్తే వాళ్ళంతా పరిస్థితి అర్థమైపోయింది. ఇదిగో ఇటువంటి ప్రజల మధ్యన నువ్వు ఉంటావని నాకు చెప్పిన మాట అర్థమైపోయింది. ఊహో ఇదంతా దర్శనానికి సంబంధించిన మ్యాటర్ అని చెప్పి నేను అనుకున్నా. ఆ రాత్రి అక్కడ ఉన్నాం. ఆ నెక్స్ట్ డే ఈ మనోహర్పుర అనేటువంటికి మేము వెళ్ళటం, ఎక్కడైతే గ్రహం స్టెయిన్స్ గారు ఆయన ఇద్దరు పిల్లలు ఫిలిప్పు తిమోతి అనే వారిని కారులో వాళ్ళు నిద్రిస్తుండగా రాత్రిపూట మరి యొక్క దుండగులు యేసు ప్రభు సువార్తకు వ్యతిరేకంగా ఉండేటువంటి దుర్మార్గులు వచ్చి కారును కాల్చేసి కారులోంచి వాళ్ళు బయటికి రాకుండా కూడా మరి వాళ్ళని లోపలికే నెట్టి కారుతో పాటు వాళ్ళని కాల్ చేయటం జరిగింది. ఇది ఎప్పుడు 1999 సంవత్సరం జరిగింది. ఇదంతా భారతదేశం అంతా సంచలనమైన వార్త వచ్చింది. ఇది నేను విన్నా, నేను యేసు ప్రభు వైపు చూడలేదు, కానీ క్రైస్తవులకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఒక పాస్టర్ గారిని ఆయన పిల్లల్ని ఒక గిరిజన గ్రామంలో తీవ్రవాదులు మరి ఈ యొక్క క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్నవారు కాల్చి చంపారనేది పెద్ద సంచలనమైనటువంటి వార్త వచ్చింది. అది అందరికీ తెలుసు. ఆ ప్లేస్ చూడటానికి ఇప్పుడు మేము వెళ్ళాం. ఆ ప్లేస్ అంతా చూసాం, ఏ ప్లేస్లో అయితే ఆయన్ని కారులో కాల్చివేశారో ఆ చర్చి ఆ ప్రాంగణం అంతా చూసాం, ప్రార్థనలు జరిపాం. తర్వాత రోజుల్లో ఆ గిరిజన గ్రామాల్లో చాలామంది ప్రభు వైపు చూచారు. మరి అక్కడ మీటింగ్ పెడితే సుమారు 300 మంది వచ్చారు. పురుషులైతే ఎక్కువగా చాలామంది మారలేదు, వాళ్ళు తాగుడు దాంట్లో ఉన్నారు, కానీ పిల్లలు గిరిజనులు స్త్రీలు బాగా వచ్చారు. మా యొక్క ఆర్గనైజర్ ఏం చేశాడంటే వాళ్ళ మధ్య ఒక రోజు రాత్రి గడుపుదామండి, వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేద్దాం, మన మాటలు వినిపిద్దాం,
మీరు వచ్చిన ట్రూప్లో చాలామంది పాస్టర్లు ఉన్నారు, మీరందరూ మీరు మాటలు మాట్లాడుదురు కానీ దేవుడి గురించి నాలుగు మాటలు వాళ్ళందరూ వింటారు అని చెప్పి ఒక ట్రాన్స్లేటర్ను కూడా తీసుకెళ్ళాం. మేము మాట్లాడే మాటని తెలుగులోంచి వారి భాషలోకి, ఒడియా భాషలోకి ట్రాన్స్లేట్ చేసేటువంటి ఒక ఆయన తీసుకెళ్ళి మేమందరూ మాట్లాడాం. పాస్టర్లుగా ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకి దేవుడి గురించి చెప్పాం. వాళ్ళు సంతోషించారు. అలాగే అక్కడ రాత్రి వాళ్ళకు విందు ఏర్పాటు చేసే ఎంత ఖర్చు అయినా కానీ ఈ ఖర్చుల్లోనే ఆ యొక్క ఆర్గనైజరు మా దగ్గర వసూలు చేసిన దాంట్లోనే ఈ ఏర్పాట్లన్నీ చేశాడు. ఎందుకు అంటే మరి ఆ ప్రజలకి మనం వెళ్ళి మనం ఏదో మంచి మాటలు చెప్పాలి, విందు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ రాత్రికి బసకు చేసుకున్నాం ఠాకూర్ ముండాకి. ఆ నెక్స్ట్ డే మళ్ళీ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ఊరు, ఆ ఊరు పేరు కూడా రాశాను, ఎక్కడో ఉంది చెప్తాను. ఆ ఊర్లో అదే 1999లోనే ఈ సంఘటన కంటే ముందు 3 నెలల ముందట అక్కడ ఆర్సీఎం ఫాదర్ గారు ఒక ఆయన అరుణ్ దాస్ గారు అని తమిళనాడు నుంచి వచ్చి పరిచర్య చేస్తున్నాం. మరి వాళ్ళు ఎంత శ్రమపడ్డారు, ఎక్కడెక్కడో వాళ్ళు మంచి నాగరికత కలిగిన టౌన్ నుంచి వచ్చి ఈ అడవి ప్రాంత ప్రజల మధ్యన వాళ్ళు సేవ చేశారు. వీళ్ళు దురాలవాట్లతో ఉన్నటువంటి ప్రజలకి దేవుడు ఎవరో తెలియటం లేదు అని అట్లా చేసినప్పుడు అక్కడ కూడా ఆ తీవ్రవాదులే ఆయన్ని కూడా బళ్ళాలతో కత్తులతో పొడిచి చంపారు. ఆయన్ని ఆయన చనిపోతూ చనిపోతూ అక్కడ ఒక స్వీపింగ్ చేసే ముసలామి ఉంటే, ఇదిగో నన్ను చంపేస్తున్నారమ్మా, రాత్రిపూట వచ్చి దుండగలు చంపేస్తున్నారు, నా శరీరాన్ని అయితే వాళ్ళు చంపగలుగుతున్నారు కానీ నా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, నేను దేవుడి దూతలతో పాటు పైకి వెళ్ళిపోతున్నానని ఆమెతో చెప్పటం అలా జరిగిందట. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? మన జీవితకాలలో, ఇప్పుడు నేను బ్రతికున్న రోజుల్లోనే ఇవి జరిగినాయి. ఇవన్నీ 99 అండి, నేను ప్రభు వైపు చూడలా, కానీ మన జీవితకాలంలోనే జరిగినాయి ఇవన్నీ. ఆ ప్లేస్కి తీసుకెళ్ళటం జరిగింది. మేమంతా ఆ ప్లేస్కి వెళ్ళాము. మరి అక్కడ ప్రార్థన చేసాం. ఆ పవిత్రమైనటువంటి ఆ ప్లేస్లో రక్తం చిందించారు దేవుని బిడ్డలు. ఎందుకొరకు? అనాగరికంగా ఉన్నటువంటి ఈ ప్రజల్ని దుర్వ్యసనాల నుంచి మాన్పించి మంచి మార్గంలో రప్పించడానికి ఎంతో కృషి చేశారు వాళ్ళు. ఆ ప్లేస్లన్నీ చూసుకుని అక్కడే ఆ ఊర్లోనే ఒక కోడలి లాంటి ప్రదేశంలో మేము బస్సులో మాకు సంబంధించిన భోజన పదార్థాలన్నీ తయారు చేసుకుని పెట్టుకుని వెళ్ళాం. అక్కడే భోజనాలు చేశాం. ఈ అక్కడ ఉన్నటువంటి నేను భోజనం చేసి అట్లా నుంచున్నాను. ఒక చెట్టు కింద ఒక గిరిజనుడు వచ్చాడు. ఆయన తూలుతూ తూలుతూ వస్తున్నాడు. ఆయన బాగా తాగి ఉన్నట్టున్నాడు. వచ్చి ఆ ఒడియాలో ఏదో అంటున్నాడు నన్ను. నా మనకేం భాష ఏం తెలుస్తుంది? ఆ చూపులు చూస్తే ఏదన్నా ఇస్తే మేము టీ తాగుతాం అన్నట్టుగా ఉంది. ఆ టీ అనే పదం మట్టుకు నాకు తెలిసింది, మిగతా పదాలు ఏం అర్థం కాలే. సరే ఏదో అంటున్నాడు అని చెప్పి ఒక 20 రూపాయలు అంత ఇచ్చాను. కానీ ఆయన నోటి నుంచి దుర్వాసన ఈ యొక్క మత్తులో తూలుతూ ఉన్నాడు. నాకు దర్శనం కనబడుతుంది, మనుషులు ఈ యొక్క మత్తు పదార్థాలకి బానిసలైపోయి ఆ ఊర్లో అలా తిరుగుతుండటం అనేది నాకు దర్శనంలో కనపడింది. అప్పుడు నేను బస్సులో చూశాను. ఈ ప్రాంతాలకు వెళుతుండగా ఈ యొక్క దుర్వ్యసనాలతో ఉన్నటువంటి మనుషులు మాకు కనిపించారు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ పరిస్థితి అంతా నాకు గుర్తొస్తుంది. అరే దర్శనంలో నాకు ఇదే కదా చూపించారు, మనుషులు ఇలా తూలుతూ మత్తులో ఏ దుర్వ్యసనాలకు బానిసలైపోయి దేవుడెవరో తెలియని పరిస్థితుల్లో మరి ఉండటం అనేది నాకు చూపించారు కదా ఆ రోజు అని అనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు అర్థమయ్యి ఇదిగో నాకు దర్శనం, ప్రభువా మీరు ఎంత గొప్ప దేవుడు, నా జీవితంలో ఎప్పుడు చూపిస్తారో నాకు తెలియదు కానీ ఇది నీకు చూపించబోతున్నాను అబ్బాయి అని మీరు చెప్పటం ఏంటి? నేనేదో యాదృచ్ఛికంగా కానీ దర్శనంలో ఏదో ఖమ్మం జిల్లా గిరిజన గ్రామం అన్నారు కాబట్టి ఎప్పుడన్నా ఖమ్మం జిల్లాకి వెళ్ళాల్సి వస్తుందేమో అనుకుంటున్నా, కానీ అది సాదృశ్యంగా మనకు తెలిసినటువంటి ప్లేస్ కాబట్టి అలా ఖమ్మం జిల్లా అన్నారు. కానీ ఒక గిరిజన గ్రామం అనేది దేవుడి ఉద్దేశం. ఎక్కడో ఒక గిరిజన గ్రామం, ఆ గ్రామంలో నువ్వు ఒక రాత్రి బస చేయవలసి ఉంటావు, దుర్వ్యసనాలకి బానిసలైనటువంటి వాళ్ళని నువ్వు చూస్తావు అనేది దేవుడి ఉద్దేశం. అప్పుడు అనుకున్నా థ్యాంక్ గాడ్ నేను అక్కడే నెలల తరబడి ఉండి ఏమైనా సేవ చేయాల్సిన పరిస్థితి ఏమైనా ఉంటుందేమో అనుకున్నా, అది కాదు కాబట్టి కనీసం వాళ్ళని చూస్తావు నువ్వు, ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని చూపించారని నేను అనుకున్నా. మరి ఈ వయసులో వెళ్ళి ఆ గిరిజనుల మధ్య మనం సేవ చేసే ఓపికలు ఉండదు కదా, కానీ నీకు చూపిస్తా అని చెప్పి దేవుడు ముందుగానే చూపించాడు. ఇదంతా ఎట్లా జరిగింది? అప్పుడు నేను బస్సులో ఆ యొక్క ఆర్గనైజర్కి చెప్పా, బాబు నువ్వు ఈ ట్రిప్ ప్లాన్ చేయటం అనేది అనాదికాల సంకల్పం దేవుడిది, ఇదిగో నాకు ఒక దర్శనం ఉంది 6 సంవత్సరాల క్రితం, నువ్వు ఈ ప్లేసులు చూస్తావు అని, ఆ ప్లేసులు నేను చూడాలంటే నువ్వు ఈ ట్రిప్ ఆర్గనైజ్ చేయాలన్నమాట. నువ్వు ఆర్గనైజ్ చేయటం అనేది నీ చేతిలో లేదు, దేవుడు చేశాడు.
ఆ దర్శనం ఉందిలా అని చెప్పి చదివి వాళ్ళే ఆశ్చర్యపోయారు. అయ్యో ఇట్లా ఇంతకు ముందే మీకు ఇలా వచ్చిందా అంటే వచ్చింది. బుక్స్ నేను మా వాళ్ళకి అందరికి పంచాను. ఈ 65 దర్శనం చదివి వినిపించా, ఇట్లా జరిగింది, ఇదంతా నా కళ్ళ ముందుకు ఇక్కడ వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఇట్లా భవిష్యత్తు విషయాలు చూపించగలిగిన దేవుడు ఇంకెక్కడైనా ఉన్నాడా అని దేవుడు ఇప్పుడు ఈ యొక్క యశా గ్రంథంలో అడుగుతున్నాడు కదా. మీరు ప్రజలతో చెప్పచ్చు ఇవన్నీ, ఫలానా రాజారావు గారికి 6 సంవత్సరాల ముందు ఏమి జరుగుతుందో చూపించాడు అబ్బాయి, అది అర్థం పర్థం లేని దర్శనంలాగా ఉంది అన్నారు అందరూ. కానీ అర్థం కలిగిన దర్శనమే అది అని ఈరోజు రుజువైంది. ఆయన చెప్పాడు, సాక్ష్యం చెప్తున్నాడు టీవీలో, ఆయన సాక్ష్యం చెప్తూ ఈ విషయాలు చెప్పాడని మీరు చెప్పచ్చు. అట్లాంటి దర్శనాలు నేను కలిగి ఉంటున్న తర్వాత 89వ దర్శనం మదర్ తెరిసా యొక్క పటం ఒక రాత్రి నాకు కనిపించింది. అయ్యో మదర్ తెరిసాలాగా నేను ఉండాలి అంటే నేను నా యొక్క పోలికలు ఎట్లాగో ప్రభు పోలికల్లోకి దేవుడు మార్చుకుంటూ వచ్చాడు కాబట్టి అట్లాంటి భావాలే ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా మదర్ తెరిసా అని చూపించారు ఏంటి అంటే, అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇంకా నా పరిచర్యలో ఇంకా భేదల పట్ల కనికరము దయ చూపించాలేమో అనుకున్నా. కానీ దేవుడు ఉద్దేశం ఏంటంటే ఈ మదర్ తెరిసా పని చేసిన ప్లేసులు ఆ పరిచర్య చేసే ప్లేసులు అన్నీ నీకు చూపించబోతున్నాను బాయ్ అని కూడా అర్థం అన్నమాట. నీకు రాబోయే రోజుల్లో ఆ మదర్ తెరిసా పరిచర్య చేసిన ప్లేసులన్నీ కూడా నీకు చూపించబోతున్నా అనే ఉద్దేశం ఉండబట్టి ఆ రోజల్లా పాఠం వచ్చి నువ్వు అటువంటి మనసు కలిగి ఉండాలి, అట్లా ఆ ప్లేస్ కూడా చూపిస్తా. అప్పుడు ఈ రెండు దర్శనాలు ఈరోజు నెరవేరినాయి అని నేను అనుకోవటం జరిగింది. దేవుడు భవిష్యత్ విషయాలను చూపించగలను గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ 89వ దర్శనం మీకు చెప్పేశాను, అంతకంటే పెద్ద వివరం లేదు. ఈ రెండు దర్శనాలు నా యొక్క యాత్రలో ఫుల్ఫిల్ అయినాయి. ఇప్పటికీ 119వ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఎపిసోడ్లో ఈ ఎట్లాగో యాత్రకు వెళ్ళాము, నేను చూసిన ప్లేసుల్లో నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ సిరంపూర్ ఆ ప్లేసుల్లో మేము చూసిన ప్లేసుల్లో భక్తులు గురించి మీకు నానా విధమైన జ్ఞానం దేవుడు ఇవ్వమన్నాడు కాబట్టి అది కూడా ఇవ్వదలుచుకున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో నా యాత్రలో నేను ఇంకా ఏ యొక్క చారిత్రక ప్రదేశాలకు వెళ్ళానో వాటిని మీ ముందుంచుతాను. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో మీరు గ్రహించవచ్చు. ఇటువంటి విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉండవు కాబట్టి నా ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాడు. దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించిన కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి. ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్ 119వ ఎపిసోడ్ కూడా తగిన నడిపింపించారు, మీరు మాట్లాడారు, బిడ్డలుగా అర్థమయ్యే శక్తిని దయచేశారు, వారు అనేక మందిని ప్రేరేపితం చేయలాగా ప్రోత్సహిస్తున్నందుకు వందనాల స్తోత్రాలు తండ్రి. ఇక ముందు కూడా ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించబడి మా పరమ రక్షకుడు అనేస్తున్నామో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారికి మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను.